నిన్న మచిలీపట్నంలో ఒక రాజకీయ పార్టీ పేర్లొద్దులేండి దాని అధ్యక్షుడు ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని వారు ఏం చెప్తారంటే తీయటి అబద్ధాలు అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి అభిమానించేటువంటి అభిమానులు వాళ్ళ నోట్ వాళ్ళ ఆలోచనకి వాళ్ళ మనసుకి రుచించని మాటల్ని తీయటి పంచదార పోత పోసి చెప్పించే ప్రయత్నం చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో భాగంగా యదావిధిగా ఎవరి మీద ద్వేషంతో అయితే ఆ వ్యక్తి పార్టీ పెట్టారు ఎవరిని రాజకీయంగా అడ్డుకోవాలి ఎవరి మేలు కోసం రాజకీయాలు చేయాలో దాని కోసమే తప్పితే కొత్తగా ఆ సభలో చెప్పింది ఏం లేదు ఆయన ఏ తావాత ఆయన ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీతో కట్టింగ్ ఈ బీజేపీకి చెలిసీట్లు మళ్ళీ ఒక పక్క భయం మోడీ మంచోడే కానీ ఇక్కడోళ్ళు మంచోళ్ళు కాదు ఇక ఆయన దగ్గరే నేర్చుకోవాలి తెలియదు అట్లా ఎవరైనా సరే మోడీ గారు మంచోడే అంట అమిత్ షా గారు మంచోడే అని అంట నడ్డా గారు మంచోడే అని అంట ఇక్కడోళ్ళు మాత్రం సన్నాసులు అని చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీతో లేదు యథావిధిగా నేను చంద్రబాబు నాయుడిని కాపాడదలుచుకుంటా చంద్రబాబుతో వెళ్తున్నాను మీరందరూ సిద్ధం కండి ఓటేసేయండి నాకు మొన్నటిదాకా నాకేం కులం లేదు అని చెప్పి చెప్తూ నిన్న ఉపోద్ఘాతం కూడా ఆయన కులం లేదు నాకు అసలు కుల భావన లేదు కులం అంటే నాకు సంబంధం లేదు కులరహితంగా నేను బతకాలి మనందరం బతకాలి అని చెప్పేటువంటి ఆయన ప్రత్యేకించి కాపు కులస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం విపరీతంగా చేశారు కాపు కులస్తుల్లో భావోద్వేగాన్ని లేపాలి కాపుల్ని రెచ్చగొట్టాలి అని మాట్లాడుతూ ఎందుకురా బాబు మీకు కమ్మోళ్ళ మీద మీకు ఎందుకు ద్వేషం రెడ్ల మీద ప్రేమ ఎందుకు జగన్ మీద ప్రేమ ఎందుకు చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు మీకు మన కాపులందరికీ మీరు నేను చెప్పినట్టిని నా లైన్లోకి వచ్చేసేసి మనందరం కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పని వారు ఏతావాత మీటింగ్ సారాంశం చెప్పదలుచుకున్నది ఆయన చెప్పారు ఆయన చెప్పేటువంటి అసత్యాల్లో ఏంటంటే ఆయన చెప్తాడు కాపు కులస్తుల్లో కాపు నాయకులుగా కాపు కులస్తులు ఆరాధించే వాళ్ళందరూ కూడా మిగతా కులాలతో మిగతా కులాల్లో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కానీ కాపురాలు చేశారు మరి ఎందుకు మనకి చంద్రబాబుతో మనందరం కలిసి వెళ్ళిపోదాం కదా ఎందుకు కోపం రంగాగారు మనందరికీ ఆరాధ్య దైవం కాపు కులస్తులందరికీ ఆయన మరణించి కిరాతకంగా ఎవరు చంపారో నేనేం అక్కర్లేదు మేము మనందరికీ తెలుసు కాబట్టి మన వాళ్ళందరికీ నేనేం దాని గురించి ఏం చెప్పట్లేదు ఆ కిరాతకంగా హత్యగా ఉంచి సుమారుగా 3 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా కాపు కులస్తులు వంగవీటి రంగా అంటే ఒక ఉత్తేజం వాళ్ళ యొక్క భావోద్వేగం అవన్నీ గమనించి ఈర్ష్యపడి ఆయన మాట్లాడతాడు ఆయన శ్రీమతి గారు కమ్మావిడ వారి కుమారుడు కమ్మకి కాపుకి కలిసి పుట్టినటువంటి ఆయన మనకి ఇన్ని అభ్యంతరాలు లేనప్పుడు మనం చంద్రబాబు దగ్గరికి వెళ్తే అభ్యంతరం ఏంటి అని మాట్లాడతాడు అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి
నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా కుల రాజకీయాలు చేయటం కులాన్ని ఎగదొయటం మనందరం కలిసి కమ్మార్ దగ్గరికి వెళ్తే తప్పేంటి అని మాట్లాడటం తప్పే ఉంది అసలు ఏతావదా స్ట్రైట్ గా మేము చెప్పేది ఒకటే మీరందరం కలిసి రండి అంటున్నాం దానికి ఇన్ని పిలిమొగ్గలు వేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా చంద్రబాబు నాయని వారిని లేదా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి రండి వద్దని ఎవరన్నారు మేము అదే కోరుకుంటున్నాం కదా మళ్ళీ దానికి ఒక అసత్యాలతో కూడినండి వైసీపీ ఏం కోరుకుంటది మాకే నీ గురించి మాకు కోరుకోవాల్సిన అవసరం ఏంటి కలిసే రమ్మంటున్నాం మేము మీరందరూ కలిసి వస్తేనే 2014 లో కలిసి వచ్చారు మీరందరూ ఎత్తుగడగా జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదని ఒక ఎత్తుగడతో విడివిడిగా పోటీ చేశారు అంతేగాని మీరేమి చంద్రబాబు మీద ప్రేమ లేకుండా కాదు కదా చంద్రబాబు మీద ప్రేమతోనే మళ్ళొకసారి చంద్రబాబు మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలని లోపాయికారి ఒప్పందాల మేరకు మీరందరూ విడివిడిగా పోటీ చేశారు మళ్ళీ వాళ్ళ చంద్రబాబుకి అవసరం వచ్చింది కాబట్టి మీరందరూ కలిసి పోటీ చేస్తారు చేసుకోండి అసలు రమ్మనే కదా అనేది ముసుగు తీయమంటున్నాం ఎన్నికల దాకా ఎందుకు ఇవాళే ముసుగు తీయండియా ఏదో ప్రజల కోసం మీరు కాపురాలు చేసినట్టు ప్రజల కోసం మీరు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్టు ఎందుకు మీ కోసం మీ అవసరాల కోసం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పండి మీ అవసరాల కోసం ఎత్తుగాళ్ల కోసం కిందసారి విడిగా పోటీ చేశారు 14లో కలిసి పోటీ చేశారు చేయాలి కదా కలిసి రమ్మనే చెప్తున్నా మా ప్లీనరీలోనే చెప్పే నేను విడివిడిగా ఏంద్రబాబు కలిసి రండి చితకొట్టి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజే చెప్పాం మళ్ళీ చెప్తున్నాం కలిసి రమ్మనే కోరుకుంటున్నాం ఎవరు భయపడేది అసలు మీ గురించి ఆలోచన ఏంటి వస్తే అసలు జనం దగ్గర 2024లో అసలు మీరందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి అని తెలుసు కదా ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా నిన్న మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టినటువంటి పెద్ద మనిషిని కానీ 2014 నుంచి 19 దాకా మీ ప్రభుత్వమే కదా మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి మా ఇద్దరికి 2014 నుంచి 19 దాకా ఏ ప్రభుత్వాన్ని నడిపాయో ఏ పథకాలు నడిపామో ఏ తీరుతో ప్రభుత్వాన్ని నడిపామో అదే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అదే పరిపాలన తీసుకొస్తాం అని ఓటు అడిగే దమ్ముందా మీకు అసత్యాలు మాట్లాడతాడు నిందలు ఆపాదిస్తాడు తొల్లగొడతానండి ఎవడు తొల్లగొట్టే బ్యాచ్ నీ దగ్గరే ఉంది కదా ఇప్పుడు నువ్వు రేపు వెళ్ళిపోయి పరిగెడతా ఉరుకులు పరుగులతో కింద మీద పడతా పరిగెడతా వెళ్ళిపోదాం అని కోరుకుంటున్నావు కదా ఆళ్ళే తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు కదా మేం కాదు కదా ఆడ మొగ కూడా కొడతారు కదా తొడలు మేం కాదు కదా తొడగొట్టే బ్యాచ్ ఆళ్ళు అయితే ఆళ్ళను వదిలేసి మేం కొడతామండి మాకేమవసరం మేమేమన్నాం ముసుగు తీవయ్యా ఈ ముసుగులు ఎందుకు అని చెప్పంటున్నాం సంతోషం ముసుగు తీసావు అదే కదా మేము కోరుకునేది భీష్ముడు అంటావు దుర్యోధనుడు అంటావు ఎవరంతా మొత్తాన్ని నీ పక్కనే పెట్టుకున్నావు ధృతరాష్ట్రుల్ని దుర్యోధనుల్ని దుశ్శాసనుల్ని అందరినీ నీతోనే పెట్టుకున్నావు అందరినీ నీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో అంటకాగుతూ ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన చెప్తాడు చాలామంది నేనేమన్నా తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నేనేమన్నా తిడితే మళ్ళీ తిరిగి నన్ను తిడుతున్నారు చాలామంది వాళ్ళందరితో శిస్తు కట్టిస్తానంటున్నారు ఆ మహానుభావుడికి చెప్తున్నాను నేను రాత్రి అర్ధరాత్రి మధ్యలో తెరువు చేసినటువంటి ఆ మహానుభావుడికి చెప్తున్నాను ఇంకో జన్మెత్తినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళతో శిస్తులు కట్టించడం నీ వల్ల నీ నాయకుడు నీ యజమాని నీ బాస్ చంద్రబాబు వల్ల కూడా కాదనేది హెచ్చరిక చేస్తున్నాం ఆయన
పది సంవత్సరాలు పార్టీని నడిపాను అని చెప్తూ ఆఖరికి తనకి ఎవరైతే ఇవాళ జీవితాన్ని ఇచ్చారో సినీ జీవితాన్ని ఇచ్చారో ఇవాళ 10 మందిలో ఒక గుర్తింపుని ఇచ్చారో చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా కించపరుస్తూ మాట్లాడతాడు కొంతమంది పార్టీ పెట్టారు మూసేశారు కానీ నేను మాత్రం అలా కాదంటాడు మన రాష్ట్రంలో పార్టీ పెట్టి మూసేసింది ఎవరు ఇంకొక ఇంకా పచ్చి అబద్ధాలు ఏం మాట్లాడతాడంటే ఆ మహాన్ బావుడు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను 10 ఏళ్ల కితం అని మాట్లాడతాడు ఇదేంటి కొత్తగా 10 ఏళ్ల కితం రాజకీయం రావడం ఏంటి ఆయన 2009 లో యువరాజ్యం అధ్యక్షుడు కదా అది రాజకీయాలు కదా ప్రజారాజ్యం రాజకీయ పార్టీ కదా మా ఇంట్లో ఎవరో కూడా రాజకీయ నాయకులు లేరు నాకు ముందంటారు పోని ఒకళ్ళు నీ మాటకే అనుకుందాం 2014 లో జనసేన పార్టీ పెట్టేప్పటికి చిరంజీవి గారు ఏంటి సొంత అన్నయ్య కదా ఆయన ఏం ఏ హోదాలో ఉన్నారు కేంద్ర మంత్రి కదా మరి వాళ్ళ ఇంట్లో రాజకీయ నాయకులు లేకపోతే ఏంటి కేంద్ర మంత్రి గారు వాళ్ళ అన్నయ్య గారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా చిరంజీవి గారిని ఆ రకంగా ఇండైరెక్ట్గా ఆయన పార్టీ మూసేశాడని చెప్పితే ఆ మూసేయటే కారకులు ఎవరు మీరంతా కాదా పాపం ఓడిపోగానే చిరంజీవి గారిని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు ఎవరు తమరు కాదా ఈ మహానుభావుడు కాదా కొత్తగా అప్పుడే చెప్తాడు ముస్లింల కోసం బీజేపీని వదిలేస్తా అంట తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మీదకి ఎక్కాను అన్నాడు తాటాకులు తింటాయి దూడలు ముస్లింలు మీరందరూ కూడా నేను బీజేపీతో ఉంటున్నానని నా దగ్గరికి వస్తున్నట్లేరు కాబట్టి నేను బీజేపీని తెగదెంపులు చేసేసాను ఈ చంద్రబాబుతో వచ్చేస్తానన్నాడు డబ్బులు లేవంటావు సినిమాకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానంటే రోజుకు 2 కోట్ల రూపాయలు నా సంపాదన అని మాట్లాడతారు మరి మొన్న ఏం మాట్లాడారు అంతా 15 రోజుల క్రితం లేకపోతే 2 నెలల క్రితం ఈ 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను అని చెప్పి ఆయన ఎంత చెప్పాడు 6/18లో 6/15లో ఎంత తీసుకుంటున్నానని చెప్పాడు 8 సంవత్సరాల్లో 6 సినిమాలకు క్యాల్ షీట్లు ఇచ్చి నిన్నేం చెప్తున్నాడు సినిమాకి రోజుకి 2 కోట్లు తీసుకుంటున్నానని చెప్పాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అంతా కట్టంది అంతా ఈ రకంగా మనం లెక్కలు వేసుకుంటే ఆయన డబ్బులు ఆయన అనుకోండి కాకపోతే రాజకీయాలకేమో అంతకితమేమో డబ్బు కావాలంటాడు డబ్బు కోసం సినిమాలు యాక్ట్ చేస్తున్నానంటాడు ఇప్పుడేమో డబ్బులు అక్కర్లేదు అంటాడు 1000 కోట్లు అంటారు నేను 1000 కోట్లు అన్నాడు బాగానే ఉన్నాడు 1000 కోట్లు అన్నతను బాగా అన్నాడు ఇతను 1000 కోట్లు డబ్బు దగ్గర రెడీగా ఉన్నాడని చెప్పాను అన్నతను బాగానే ఉన్నాడు ఏదో అన్న సామెతగా వచ్చింది మధ్యలో దడి కట్టినాడు కానీ అట్ట ఇదేంటి అది చూసిన వాళ్ళు మేము ఆ పేపర్ చదివినందుకు మాక ఆ టీవీలో మాటలు విన్నందుక మాక ఎవరికేం సంబంధం ప్రజలకేం సంబంధం అన్నదాతను అనిపించుకున్నది నువ్వు అతనేం చూశాడు నువ్వేం తీసుకుపోయావో నీ దగ్గర బేరాలు ఏం జరిగినాయో ఆయనకేం కనపడిందో ఆయన ఏం విన్నాడు ఆయన రాసిన ఆయన వదిలేశాడు రాసిన ఆయన అడగడు టీవీలో చెప్పిన ఆయన అడగడు ఎవడరా లోకు అంటే వైసీపీ వాడు కాపులు ఒకడు లోకు నీకు బీసీ సదస్సు పెట్టారు పాపం మొన్న ఆయన పార్టీ ఆఫీసులో బీసీ సదస్సు పెట్టి బీసీలందరినీ బాబుగా పుట్టాను అందుకని కాపోయా తప్ప లేకపోతే అసలు నేను మామూలుగా నేను బీసీనే నేను నేను చెప్తున్నాను మీకు ఎల్లుండి బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు అక్కడేం అంత మామూలుగా కాపు ఓటు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లేదు ఏమైంది బీసీ డిక్లరేషన్ 48 గంటలు గడవలేదు బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని బీసీలకు మాట ఇచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఏం జరిగింది సాధారణంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆయుర్వాద దినోత్సవం ప్లేనరీ పెట్టుకుంటే గడిచినప్పుడు దాకా మనం ఏం చేసాం
ప్రజల కోసం ఏం చేసాం ఏం పోరాటాలు చేసాం ఇక ముందు ఏం చేయబోతున్నాం మన లక్ష్యం ఏంటి మన దిశా నిర్దేశం ఏంటి అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ ఆ రకంగా చేస్తుంది ఎంతసేపు కులము ఓట్లు కాపులు ఓట్లు కాపులు ఓట్లు నాకేయండి నేను తీసుకెళ్లి చంద్రబాబుకి అప్పచెప్తాను మనందరం కలిసి చంద్రబాబుకి ఇచ్చేద్దాం నేను చెప్తున్నా రండి మీరు నేను చెప్తున్నా రండి ఇది రాజకీయ పార్టీ అంటారా ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటారా ఎవరన్నా అంటే బాధపడటం ఎవరికి ఏం అవసరం మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏంటి మీరు తిడితే తిడతాం మీరు నిన్న ఏం తిట్టలేదు మేము కూడా ఏం తిట్టలేదు మా పేరు ఎత్తలేదు మీ కూడా మేము కూడా మీ పేరు ఎత్తట్లేదు మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది మహానుభావ మేము కూడా అదే చెప్తున్నాం నువ్వు గుణం కుదురుకుంటున్నవాడు అయితే నువ్వు మంచాడు అయితే నువ్వు పద్ధతి గడవడు అయితే నీ వెనక తిరుగుతాం కదా జగన్ వెనకాల ఎందుకు తిరుగుతాం మహానుభావ నీ గుణం గొప్పదే అయితే నీ నడక సాఫీదే అయితే నీ సంకల్పం గొప్పదైతే నాయకత్వ పటిమ నాయకత్వ లక్షణాలు నమ్ముకున్నాడు కోసం కార్యకర్త కోసం లేకపోతే ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తావనే నమ్మకాన్ని కలగజేస్తే నీతోనే ఉంటారుగా నాకు పోటీ పెడతామా తర్వాత ఇవన్నీ సంగతులు పోటీ పెట్టబోతావా నువ్వు నాకు మంచోడు సర్టిఫికెట్ ఇవ్వటమా సర్టిఫికెట్ ఇవ్వకపోవటమా తర్వాత సంగతి నాలంటాలో నీ ఎన్నికలు తిరుగుతారుగా జగన్ గారు ఎందుకు తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నవాడు నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రజల కోసం ఎంతకైనా మొండితనానికైనా దేనికైనా తెగింపుకైనా జనం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఏమైనా చేస్తాడు మొండిగా నిలబడతాడు నమ్మిన సిద్ధాంతం కోసం తను చెప్పిన మాట కోసం ఏదైనా కోల్పోటానికి సిద్ధంగా ఉంటాడు అది నాయకత్వ లక్షణాలు నిజంగా మేము కూడా గర్వపడుతుంటాం అటువంటి వాడి కింద పనిచేస్తున్నందుకు అటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ఉడికిం చేస్తున్నది రెడ్డి నాయకుడికి కాదా అని నేను అనగలను కానీ అన్న ఓ పెద్ద మనిషి 2014 నుంచి మీరు పచ్చిగా కాపు కులస్తులందరినీ పోగేసి గంపగుత్తగా చంద్రబాబు నాయుడికి అంటగట్టేదానికి అప్పచెప్పేదానికి మీరు కమ్మాయినికి ఉడికిం చేస్తున్నారని నేను కూడా అనగలను కానీ అన్నం పొరపాటును కూడా అన్నం ఎట్టి పరిస్థితులు అన్న అది నిజమైనా కూడా అన్న ఎట్టి పరిస్థితులు అన్న నేను అది నిజం అవ్వచ్చు సత్యం అవ్వచ్చు కానీ పొరపాటు నేను అన్న ఏ పరిస్థితులు అన్న ఇక్కడ ఏతావాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇదిగో మీరు బీసీలకి ఇది చేయలేదు ఎస్సీ దళితులకి ఇది చేయలేదు పేదలకి ఇది చేయలేదు అనేటువంటి సత్తా లేక ఎందుకని బీసీలకి ఏం చేశారంటే అసలు చంద్రబాబు నువ్వు ఏం చేశావు రా పద లెక్కలు తెద్దామంటే మొత్తం బొక్క బొరలు పడిపోతాడు రాజ్యసభ సభ్యులను ఎవరికి ఇచ్చావు ఎవరు అంటే అమ్ముకున్నాడు అగ్రవర్ణాలకు అమ్ముకున్నావు డబ్బు ఉన్న వాళ్ళకి అమ్ముకున్నావు ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చావు అంత పెద్ద పెద్ద కులస్తులకి ఇచ్చావు బీసీ లేరు ఎస్సీ లేరంటే ఎవడు ఎవడో ఒక్కడికి ఇచ్చి అసలు అదే ఊరేగింపు దేశం అంతా ఇవన్నీ బొక్కబొరలా పడే పరిస్థితి ప్రజలకి ఏం చేశావంటే
चुकल चूस आकाशाने के चूस पैस्थित इवा पैस्थिंटे चंद्रबाबु नायडु दिक्कु तोचक वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वानि ये रकंगानु वेलुपेट्टि चूपिंचलेक ఒకవేళ వేలు పెట్టి చూపిస్తే తన పాపాలు తను చేసినటువంటి లోపాలు అన్నిటికీ తలకాయించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఈ మహానుభావుణ్ణి ఒక డయాస్ చేసి ఎక్కిచ్చి ఈ కులాల గురించి ఆటి గురించి ఇటు గురించి మాట్లాడిస్తున్న తప్పితే ఈ పెద్ద మనిషి అతనికి పావుగా ఒప్పుగా ఉపయోగపడుతుంది తప్పితే ఏంటి చేస్తున్నా చెప్పండి 14 లో నువ్వే इदो दंग प्रभुत्वं लोकेश को वेल को संपादि तेसा चंद्रबाबु नायडु अंत दिक्कुमालिन राजकीय नायक लेडनिम बहुपड़ा मुद्रा संस्कड़ा मारपे चंद्रबाबु चंद्रबाबु दंद्रबाबु मन अंदर प्रभुत् अपचेपाल दुर्मार्गमंटे स्टील प्लांट कार्मिक చేయట్టండి అన్నంట వాళ్ళు ఇట్టి ఇట్టిట్ట చేయిస్తారంట అందుకని వదిలేశాడు ఉజ్జమం నేను నాతో కలిసి వస్తారా రారా అంటే ఒక్కరు కూడా ఇట్ట ఎత్తలేదంట అందరూ ఇట్ల 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 అన్నారంట అందుకని ఉజ్జమం ఇదే సరికొత్త రాజకీయాలు ట్రెండ్ బలేగుంది అసలు మామూలుగా కార్మికుల్ని చేయట్టమంటే చేయట్టలేదు నేను వదిలేశానంట కార్మికులది తప్పంట మోడీ గారిని అడిగితేంట మోడీ గారంట ఏమయ్యా నీకు డెడ్జింగ్ కార్పొరేషన్ అడిగావ్ డెడ్జింగ్ కార్పొరేషన్ ఉందా డెడ్జింగ్ కార్పొరేషన్ అడిగా నీకు ఒకటి ఇచ్చాం కదా ఇంకోటి ఎందుకు మాట మాటకి అడుగుతావని చెప్పన్నారంట అసలు సందర్ మీటింగ్ అసలు భలేగా ఉండదు అసలు అర్ధరాత్రి మధ్యలో దరువు ఇదా చాలా బిజీ నీ నాది కాదు బాబా పోడింగ్ గారు అది శామ్యానకు పొద్దున కుర్చీలో ఏడు తెచ్చిచ్చాడు నాకేం తెలుసా బాబు ఇది రాత్రి ఆయన మీటింగ్ మాట్లాడి ఆయన అర్ధరాత్రి మధ్యలో దరు ఇదంతా ఆయన ఇంకోటి కూడా మాట్లాడుతూ ఆయన చెప్తాడు చివరగా ఏమంటాడంటే నేను అసెంబ్లీలోకి వెళ్ళాలనేటువంటి కోరిక నాకు తీరలేదు ఒక్కసారన్నా నేను అసెంబ్లీలోకి వెళ్ళాలి దానికోసం నేను మిమ్మల్ని అందరిని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లిపోతాను నాతో వచ్చేవాడే నావాడు నాతో రానోడు నావాడు నావాడు కాదు అని చెప్పి నేను ఫైనల్ కంక్లూజన్ ఇచ్చాడు ఆయన ఏం చెప్తాడంటే ఈయన నేను నాయకత్వం చేయను నేను ఊరికే మాటలు ఇస్తాను తప్పితే ఆ మాటలు నెరవేర్చడం సంబంధం లేదు నేను ఎవరు కూడా తీసుకెళ్లి మిమ్మల్ని అంటగట్టేస్తాను అప్పు చెప్పేస్తాను మీ జావు మీరు జావండి ఓట్లప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి మీరు అని చెప్పనేది యాతవాత ఆయన చెప్పేది ఎందుకు ఇంటారు మహాన్ బావా కాపు కులస్తుల్లో మిమ్మల్ని నమ్మితే మీరు ఏం చేస్తారో అందరికీ తెలుసు కాపుల్లో ఖచ్చితంగా 60% మంది కాపులు జగన్ మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు ఉండి తీరుతారు రేపు కూడా ఉంటారు ఎందుకంటే నమ్మితే నమ్మిన వాడిని చేయందించడానికి ఎంతకైనా నిలబడి ఉంటాడు అనేది ఇవాళ కాపుకులస్త అందరూ కూడా నమ్మి ఉన్నారు ఖచ్చితంగా ఆ మీ అభిమానం అనే మత్తులో ఉన్నోళ్ళు ఉంటే తీసుకునే చంద్రబాబుకి తాకట్టు పెట్టేసేయండి తప్పితే మీరేదో అందరినీ మలేద్దాం కులాన్ని రెచ్చగొడదాం కులరహిత సమాజాన్ని నేను కోరుకుంటానని చెప్తూనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం ధర్మమా నోటితో ఒక మాట చెప్తూ చేసే పనులు మరొకటిగా మీరు సాగిస్తున్నటువంటి
ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ కట్టిపెట్టి ముసుగులు తీసి చంద్రబాబు మీరు కలిసి చట్టపట్టాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి రండి. మేము కోరుకునేది కూడా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఈ ముసుగు దెబ్బలు కాకుండా డైరెక్ట్ గా చట్టపట్టాలు వేసుకుని పోరాటానికి రండి. 2024 మార్చి ఏప్రిల్ ఎన్నికల్లో మీకు ఏం చేయాలో ప్రజలు శుభ్రంగా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూపించి మీ అందరి ఆశల్ని నీళ్లు చల్లి మీ నోళ్లు ముయించే రోజు మరో 11 12 మాసాల్లో ఉందని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి మీరు, ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని నడుపుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులు బంద్ చేస్తే ప్రభుత్వమే బంద్లో పాల్గొంటాం. మీ అనుభవంలో, మీ విలేకరి ఉద్యోగంలో ఏ ప్రభుత్వం చేసిందో మీరు చెప్పండి. నైతికంగా ప్రత్యక్షంగా ప్రభుత్వమే బంధుకి పిలుపునివ్వటం మీరు చెప్పండి. కాదా ఇది? మేము చేసిన పని కాదా ఇది? మీరు లేదా? మీరు పాల్గొనలేదా? అవి డిక్లేర్ చేసిన నేనే కదా, మాది కనపడతలా. చేయి ఇట్ట లేపలేదనేది మాత్రం మీకు బాగా కనపడుతుంది. కార్మికులు ఇట్ట చేయి పుల్లుగా లేపలేదు, ఇట్ట లేపలేదనేది మీకు కనపడుతుంది. అరే ప్రభుత్వం బంద్ చేస్తే ఆర్టీసీని మూసేసాం 3 సార్లు. ఆర్టీసీని బంద్ చేసాం ఆ రోజు. అలాగే మనకి అంటే ఆ మహానుభావుడు అంటే ఎన్ని రంగులు ఉన్నాయనేది ఇది సమాజం జాగ్రత్త పడాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే దానిలో ఈ మహానుభావుడు కూడా ఒక ఆయన ఉంటాడు. ఎందుకంటే కులరహిత సమాజాన్ని నిర్మిద్దామని చెప్పని మాటలు చెప్తూ నిన్న అర్ధరాత్రి మధ్యలో గంట 40 సేపు మధ్యలో అయితే కాపు కులం అనేది దాదాపుగా ఒక 125 సార్లు 125 సార్లు మాట్లాడాడు అంటున్నారు. కమ్మని 14 సార్లు మాట్లాడాడు అంటున్నారు. రెడ్డి అని 22 సార్లు మాట్లాడాడు అంటున్నారు. రెల్లి అని 21 సార్లు మాట్లాడాడు అంటున్నారు. మాదిగ అని చెప్పని 17 సార్లు మాట్లాడాడు అంటున్నారు. నూర్భాష అని చెప్పని 7 సార్లు మాట్లాడారని చెప్తున్నారు. ముస్లిమ్స్ అని చెప్పని 13 సార్లు మాట్లాడారని చెప్తున్నారు. ఈ గంట 40 నిమిషాల్లో ప్రతి 5-10 సెకండ్లకు ఒకసారి ఏదో కులం పేరు తీస్తూ కులరహిత సమాజాన్ని నిర్మిస్తాడు ఈయన. మనం నమ్మాలి ఈయన వాదనకి. ఏం చెప్తాడు? వంగవీడి రంగా గారిని కాపులు ఈరోజుకి మరణించిన 30 సంవత్సరాల తర్వాత మీరు ఆరాధిస్తున్నారే, ఆయనే కమ్మారమ్మాయిని చేసుకున్నాడు, మనందరం కూడా చంద్రబాబుతో వెళ్ళిపోతే తప్పేంటి, పలకని మోసేద్దాం రండి అని చెప్తున్నాడు. ఇంతకు మించి ఏం చెప్తున్నాడు ఆయన? మహానుభావ, ఈ డొంక తిరుగుడు సమాధానం లేకుండా సరాసరి సరా చంద్రబాబు ఇంటికి మొన్నట్లాగా వెళ్ళిపోయి ఇద్దరు ఎత్తేసుకుని నేను ఒక 20 సీట్లో 10 సీట్లో తీసేసుకుంటున్నాను, మేము కలిసి పోటీ చేసేస్తున్నామని చెప్పేసి ఊరేకండి. ఎవరు వద్దన్నారు? వెల్కమ్, రమ్మని అడుగుతున్నాం, కలిసి రండి. భయం, బాగా భయం మీకే కనపడుతుంది. భయం మీకే కనపడుతుంది, ఎవరికి? ప్రజలకి కనపడదు భయం. జగన్మోహన్ రెడ్డిలో భయం ఈటీవీ ఆయన కనబడింది. జగన్మోహన్ రెడ్డిలో భయం కాదండి, భయం కనపడింది. మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డిలో భయం మీకు అంటే నాకెవరు, నాకు తెలిసి ఎవరికి కనపడలే జగన్మోహన్ రెడ్డిలో భయం ఉందని. నేను దాదాపుగా 2009 సంవత్సరం నుంచి నేను కూడా తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారితో, నాకెప్పుడు కనపడలా. మీకు కనపడింది కదా, నాకు ఏదో గొప్ప కోణం కనపడింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిలో భయం ఏంటి? కలిసి రమ్మంటాం. ఎందుకంటున్నాం? ఓ పెద్ద మనిషి నిన్న అర్ధరాత్రి
వైసీపీ ఏరు కోరుకుంటుందా అది జరగదని చెప్తుంటే దానికి చేద్దాం మేము కోరుకునేది మీరు కలిసి రావాలని చెప్తున్నాం మీరు కలిసి రండి అనేది మేము కోరుకునేది మా బలం ఏంటో తెలుస్తుంది కదా ప్రజా మా ప్రజా బలం ఏంటో తెలుస్తుంది కదా ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుస్తుంది కదా అది కూడా తెలపాలి తెలుసుకోవాలి మేము కూడా కోరుకుంటున్నాం రమ్మనే కోరుకుంటున్నాం